ICC One Day World Cup 2023. Team India ko good news, match winner vachestunnadu. Manalni evadra aapedi. ప్రపంచ కప్ 2023లో టీమిండియా దూకుడు మీద ఉన్న సంగతి తెలిసిందే. ఆడిన 5 మ్యాచ్లోనూ నెగ్గి 10 పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచింది. ప్రస్తుతం టీమిండియాను ఆపే జట్టు టోర్నీలో కనిపించడం లేదు. టీమిండియా తన తదుపరి మ్యాచ్ను అక్టోబర్ 29న ఇంగ్లండ్తో ఆడనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం భారత అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ ఒకటి వచ్చింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం బారిన పడ్డ సంగతి తెలిసిందే. దాంతో అతడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ నాటికి హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో గాయానికి చికిత్స తీసుకుంటున్నాడు. బంతిని ఆపే క్రమంలో హార్దిక్ పాండ్యా ఎడమ కాలి మండ ట్విస్ట్ అయ్యింది. అనంతరం అతడు నొప్పితో బాధపడ్డాడు. వెంటనే స్కాన్ కు కూడా తీసుకెళ్లారు. అయితే గాయం తీవ్రత మరీ ఎక్కువగా లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. న్యూజిలాండ్ మ్యాచ్ అనంతరం భారత్ కు వారం రోజుల విరామం దొరకడం హార్దిక్ పాండ్యాకు కలిసి వచ్చింది. అతడు ఎక్కువ మ్యాచ్లకు దూరం అయ్యే ఛాన్స్ లేదు. అందుతున్న సమాచారం ప్రకారం హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది. క్రీడల గురించి మరిన్ని వార్తల కోసం దయచేసి సబ్స్క్రైబ్ భారత్ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్.